ఓకే మేడం. మా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్గపాటి ప్రసాద్ కోసము, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మణ కోసము వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు 40 డివిజన్లకు రావడం జరిగింది. 40-41 డివిజన్లో ప్రచారంలో భాగంగా ఈ జనశక్తి నగర్కు వస్తుంటే ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా మొత్తం వీకర్ సెక్షన్స్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, ఎన్డీఏ ప్రభుత్వం రావాలా, మేమందరూ ఆశీర్వదిస్తామని చెప్పేసి ముఖ్యంగా ఎక్కువ శాతము బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలు కూడా ఈ మేమందరం ఇంటి దగ్గరికి పోతుంటే బ్రహ్మరథం పడుతున్నారు. మేము కూడా ఎన్నో సంతోషించదగ్గ విషయం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి అందరూ సిద్ధమైనారని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మేనిఫెస్టో రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా ఈ మేనిఫెస్టో మీద ఆధారపడింది. గతంలో ఈ మేనిఫెస్టోను నమ్ముకొనే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంగా మారింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అన్ని వర్గాలను కూడా మోసం చేస్తూ అన్యాయం చేస్తూ, ఈరోజు ఇంట్లో కరెంటు బిల్లులు కట్టాలంటే కూడా కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేవు. ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలను చదివించుకోవడానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే ఈరోజు ఆ ఫీజు రీయింబర్స్మెంట్ రాక కూడా చాలామంది పిల్లలు కూడా రోడ్లలో పడుతున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలను కూడా అన్యాయమయ్యే పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలా, ఈ మేనిఫెస్టోను నమ్మే పరిస్థితే లేదని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాను.